తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బిఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు స్పెషల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో రేపటి నుంచి మనకు ఈ యొక్క స్పెషల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్గానే ఉన్నాయి సో మెనీ హాస్పిటెన్స్కి వచ్చేసి స్పెషల్ ఫేజ్లో మేము వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి సార్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి సో మా ర్యాంక్ అనేది కొంచెం హెవీగా ఉంది మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు లేదా నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు సో లేదా ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చింది మేము కాలేజ్లో జాయిన్ అయ్యాము ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటున్నాము సో మేము కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే మాకు సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది మాకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారా టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా అంటూ సో మెనీ హాస్ఫరెండ్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అండ్ సేమ్ టైం కొంతమంది హాస్పిన్స్ డైరెక్ట్గా కూడా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు సార్ మాకు వెబ్ ఆప్షన్స్ విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తారా డైరెక్ట్గా మీరే మా వెబ్ ఆప్షన్స్ పెడతారా అంటూ క్వైరీస్ కూడా చేయడం జరిగింది సో ఎవరికైనా సరే నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సో బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ని బట్టి మీరు అనుకున్న కాలేజెస్లో ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సమ్వేర్ కొంచెం ర్యాంక్ హెవీగా ఉంటే కట్ ఆఫ్ అనేది ఆగిపోతే మనం చెప్పలేము బట్ ఎవరైతే సో ర్యాంక్ అనేది బెటర్గా ఉండి సో మీరు నచ్చిన కాలేజ్ కావాలి అనుకుంటారో సో మీకు ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్న అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ మనకు ఈ యొక్క స్పెషల్ ఫేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి దట్ ఈస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి సీట్ నుంచి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది కాలేజ్ లో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి ఈ టాపిక్ సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాం మా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఓన్లీ సో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఉన్నారో మిస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు అండ్ సెవెంత్ అక్టోబర్ అండ్ అదేవిధంగా ఎయిత్ అక్టోబర్ అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్కి సంబంధించి మనకు లెవెన్త్ డేట్ ఇచ్చారు అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు అయితే డేట్స్ ఇచ్చారు సో ఇప్పుడు మనం కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి దానికి మనకు ప్రీవియస్ కట్ ఆఫ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో నా ర్యాంక్ వచ్చేసి థౌసండ్ అనుకుందాం థౌజండ్ ర్యాంకు బట్ నాకు ఏంటి అంటే నేను సో ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టుకున్నాను కాకపోతే యూనివర్సిటీ పెట్టుకున్నాను కాలేజ్ రాలేదు ఫస్ట్ ఫేస్లో నాట్ అలాడ వచ్చింది సెకండ్ ఫేస్లో కూడా నాట్ అలొ వచ్చింది సో మరి థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది సో లేదా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ నాకు ట్వంటీ త్రీ ర్యాంక్ ఉంది సో ట్వంటీ త్రీ థౌసండ్ ర్యాంక్ ఉన్న కూడా నేను ఏ కాలేజెస్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో నాకు సీట్ రాలేదు మరి నాకు సెకండ్ ఫేస్లో రాలేదు ఫస్ట్ ఫేస్లో రాలేదు మరి ఫైనల్ దట్ దాటి స్పెషల్ ఫేస్లో రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ఇలా సీట్ రాని విద్యార్థులు కానీ సీట్ వచ్చి సో కాలేజ్లో జాయిన్ కాని వాళ్ళు కానీ స్లైడింగ్ అయ్యే వాళ్ళు కానీ సో మీ ర్యాంకును బట్టి కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కేటగిరీని బట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మెథడాలజీ బట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో దానికోసం అయితే మనం ఈ యొక్క సో ప్రొవిజనలీ అలర్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఈ లిస్టు పైన మనం క్లిక్ చేయగానే సో మనం ఏ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ లిస్ట్ అయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది దాని ద్వారా మీరు సో ఆ కాలేజెస్లో వెబ్బాప్ స పెట్టుకుంటే సీట్ వస్తుందా రాలేదా అనే క్లారిటీ అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఇట్లా జస్ట్ మనం కాలేజ్ అని సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ కాలేజ్ సంబంధించి ఆప్షన్స్ అయితే వస్తాయి సో మనకి ఇక్కడ అమృత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది సో మీ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ బయోసైన్స్ బయోసైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని కూడా క్వైరీ చేస్తారు బయోసైన్స్ వచ్చేసి బీజెడ్సి స్టూడెంట్స్ సో మీ యొక్క డిగ్రీలో బాట్నీ జుయాలజీ కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా మైక్రో బయాలజీ బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు బయాలజికల్ సైన్స్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో అలా వెబ్ ఆప్షన్స్ బయాలజికల్ సైన్స్కి ఇవ్వాలి అంటే బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ కాలేజ్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి ఏంటంటే సో డిగ్రీ అనేది మీరు ఇంగ్లీష్లో కంప్లీట్ చేసి ఉంటే దట్ ఈజ్ ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సో లిటరేచర్గా వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్గా మీ యొక్క డిగ్రీలో ఉన్నట్టయితే సో బీఎస్సి ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ బిఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ అలా చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసినట్లయితే సో వన్ ఆఫ్ ది మెథడాలజీగా పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా మీరు ఈ ఈ ఇంగ్లీష్ పెట్టుకునే కాలేజెస్ లిస్ట్ కావాలనుకుంటే ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి కట్ ఆఫ్ ఏంటి అంటే ఇక్కడ సో ఎవరైతే డిగ్రీలో మ్యాథ్స్ వన్ ఆఫ్ ది పేపర్ ఉన్న వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా సో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఓన్లీ ఫస్ట్ మెథడ్కే పెడతాం కాబట్టి ఫస్ట్ మెథడ్ రిలేవెంట్ కాలేజెస్ మాత్రమే తర్వాత ఓరియంటల్ లాంగ్వేజెస్ అనేది చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి ఎక్కువ కాలేజెస్ అనే ఉండవు మనకు సో ఇక్కడ ఓరియంటల్ లాంగ్వేజ్లో మనకు తెలుగు కావచ్చు ఉర్దూ కావచ్చు అరబిక్ కావచ్చు హిందీ కావచ్చు మరాఠీ కావచ్చు అలాంటివన్నీ ఉంటాయి సో మీరు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కింద లాంగ్వేజెస్ చేసి ఉంటే సబ్జెక్ట్ కింద చేసుకుంటే అవుతారు తర్వాత మనకి ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది ఏంటంటే సో మీకు డిగ్రీలో కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే బీఏలో మీరు ఫిజికల్ సైన్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అలా మీకు ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు డిగ్రీలో నేను బీజెడ్సార్ నాకు కెమిస్ట్రీ మాత్రమే ఉంది ఫిజిక్స్ లేదు నేను చేయొచ్చు అంటే సో ఫ్యూచర్లో డిఎస్సి అప్పుడు ప్రాబ్లం అవుతుంది మీరు ఫస్ట్ మెథడ్గా పెట్టుకుంటే దానికి సంబంధించి ఆల్రెడీ మేము కంప్లీట్ గైడ్లైన్స్ తోటి వీడియో చేసాము ఆ డౌట్ ఉంటే మీరు వెరిఫై చేసుకోండి సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాది బయోసైన్స్ అనుకుందాం బయోసైన్స్కి సంబంధించి ట్వంటీ త్రీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది నేను ఫస్ట్ ఫేజ్ పెట్టుకున్నాను సెకండ్ ఫేస్ పెట్టుకున్నాను నాకు సీట్ రాలేదు ఇప్పుడు నేను పెట్టుకుంటే ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దాంట్లో కూడా మనం ఏం చేయాలి ఫస్ట్ నియర్ బై కాలేజెస్ కంపేర్ చేసుకోవాలి తర్వాత కొంచెం అవుటర్కి వెళ్ళాలి సో మనకు ఒక డిస్టిక్ అనుకోండి ఆ డిస్టిక్లో మండలంలో ఒక కాలేజ్ ఉంటుంది మీ మండలంలోని కాలేజ్ తర్వాత మీ డిస్ట్రిక్ట్లోని కాలేజ్ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలి ఆ విధంగా మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ మీ లోకల్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్కు ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మాకు చాలా లాంగ్లో వచ్చింది నేను అంత దూరం పోను అంటారు అప్పుడు మీరు ఏం చేయాలి నియర్ బై ప్రియా తెచ్చుకోవాలి సో ఇప్పుడు మేము వచ్చేసి ఏంటంటే నల్గొండ దేవరకొండకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఉదాహరణకి సో నల్గొండలో ఉన్న దేవరకొండకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ దేవర్కొండ అండ్ కొండమల్లపల్లి బై ఉన్న కాలేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత నల్గొండలో ఉన్న కాలేజెస్ తర్వాత మనకు మిర్యాలగూడ కావచ్చు ఇక్కడ వెళ్తే అచ్చంపేట కావచ్చు అండ్ ఇది వస్తే మనకు రంగారెడ్డి కావచ్చు అటు వెళ్తే సో భువనగిరి యాదాద్రి కావచ్చు సూర్యాపేట కావచ్చు ఇలాంటి మేము డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం సో మీరు కూడా అదేవిధంగా ఫాలో అవ్వాలి సో ఇక్కడ మాకు వచ్చేసి ఏంటంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఉన్న వచ్చేసి సో ఈ యొక్క కొండమల్లిపల్లి కానీ దేవరకొండలో ఉన్న కాలేజెస్కి కట్ ఆఫ్ ఎంతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము సో అయితే దీంట్లో మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి మీరు ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మేము స్క్రోల్ చేస్తున్నాము దీంట్లో సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో మాకు చిన్మయ్ కాలేజ్కి సంబంధించి సో దేవరకొండలో ఉన్న కాలేజ్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో మేము ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాం అది కూడా బయో సైన్స్లో సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి సంబంధించిన మెథడాలజీ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ కాలేజ్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో దీంట్లో ఫస్ట్ కాస్ట్ లాస్ట్ కట్ ఆఫ్ ఏంటి అనేది నేను తెలుసుకుంటున్నాను లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్న వారికి సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది సో మా ర్యాంక్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అనుకుందాం ఎగ్జాంపుల్కి సో మరి నాకు ఇందులో సీట్ అలాట్ అవుతుందా అంటే ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ వచ్చిన వారికి సీట్ అలాట్ అయింది కాబట్టి మనకు అలాట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది బట్ మీరు కంపేర్ చేసుకోవాల్సింది మీ కేటగిరీ మీ జెండర్తో కంపేర్ చేసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ నా ర్యాంక్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ర్యాంక్ అనుకుందాము అండ్ మా కేటగిరీ వచ్చేసి బీసీడీ అనుకుందాం ఇక్కడ సో బీసీడీ మేల్ ఆర్ ఫిమేల్ సో ఫిమేల్ అనుకుందాం ఉదాహరణకి అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ జెండర్ జెండర్ కూడా తీసేసుకున్నాం ఆల్రెడీ సో బయోసైన్స్ వచ్చేసి మెథడాలజీ అనుకుందాం సో ఇది ఈ కాంబినేషన్ తోటి మనం సెట్ చేయాలి ఈ కాంబినేషన్లో బీసీడీ ఫిమేల్లో ఎంత కట్ ఆఫ్ ఉందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి సో బీసీడీ ఫిమేల్లో కట్ ఆఫ్ తెలుసుకోవాలి అంటే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే బీసీడీ కట్ ఆఫ్ ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు మనకు ఫేజ్ టూలో వచ్చేసి నైన్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది అంటే నా ర్యాంక్ ఎంత ఇప్పుడు ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ర్యాంక్ సో ఇక్కడ నైంటీ త్రీ థౌజండ్ వచ్చిన వారికి వచ్చింది కాబట్టి నాది ట్వంటీ త్రీ ఉంది ఒకవేళ నేను ఈ యొక్క స్పెషల్ ఫేస్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే చాలా తక్కువ హోప్ ఉంది రావచ్చు కానీ చాలా తక్కువ హోప్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి సో ఎక్కడైతే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలాట్ చేశారో బీసీడీ ఫిమేల్కి అలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి మా నియర్ బై కాలేజెస్ లేవు సార్ అంటే సో మరి మీకు నియర్ బై సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండదు సో ఎక్కడో ఒక చోట సీట్ రావాలి అంటే బెటర్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే సెకండ్ మాకు నియర్ బై ఉన్న కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ అనుకోండి ఓసీకి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకోవాలి లేదా మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మాత్రమే కంపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు ఎస్సీ అయితే ఎస్సీతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఎస్టీ అయితే ఎస్టీతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి బీసీలో బీసీడీ బీసీఏ ఇలా ఏదైతే ఉంటుందో మీ సబ్ క్యాస్ట్ బీసీఏ అయితే బీసీఏతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి అండ్ దట్ టు బీ మీరు మేల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి మేల్ మేల్తోనే సో ఫిమేల్ ఫిమేల్తోనే మేల్ మేల్తోనే కంపేర్ చేసుకోవాలి ర్యాంక్ అనేది సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనుకుంటాను సో నేను ఈ కాలేజెస్ లిస్ట్లో ఇప్పుడు చిన్మయ చంద్రమతి అనేది వన్ ఆఫ్ ది కాలేజ్ కింద పెడితే నాకు సీట్ అనేది రాకపోవచ్చు సో నెక్స్ట్ ఏ కాలేజ్ అయితే ఉంటుందో నియర్ బై దానికి ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను మాకు నియర్ బై వచ్చేసి సో ఒక ఫోర్ ఫైవ్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోవాలి సో ఒకవేళ మాకు సో బీసీడీకి సంబంధించి ట్వంటీ త్రీ థౌజండ్ ఉన్న సోగ్రా కాలేజీలో తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం సోగ్రా కాలేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది సో టోటల్గా ఇక్కడ సో బీసీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఎంత ఉందంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ర్యాంక్ వచ్చిన వారికి దీంట్లో అలాట్ చేయడం జరిగింది మెయిల్ క్యాండిడేట్కి బట్ నేను చెప్పింది ఏంటి ఇక్కడ ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చి ఉండాలి సో ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ర్యాంక్ అండ్ కేటగిరీ వచ్చేసి బీసీడీ తర్వాత వచ్చేసి ఏంటంటే సబ్ క్యాటగిరీ ఇక్కడ జెండర్ అనేది ఫిమేల్ సో వీరి కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాను బీసీడీ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ బీసీడీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎయిట్ ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే బీసీడీలో అలాట్ చేశారు సో నెక్స్ట్ బీసీడీ ఫీమేల్ అనేది చూడాలి సో బీసీడీ ఫీమేల్ సో దీంట్లో మనం చూసినట్టయితే బీసీడీ ఫిమేల్కి అసలు అలాటే చేయలేదు సో బట్ ఈసారి అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే హోప్ పెట్టుకోవచ్చు హోప్ పెట్టుకోవచ్చు బట్ ఈ యొక్క సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ సీట్స్ ఎన్ని ఉంటాయంటే మనకు అప్ టు ఒక ట్వంటీనే ఉంటాయి సో ఇక్కడ ఫిఫ్టీన్ అలాట్ చేశారంటే రేపు రిమైనింగ్ వచ్చేసి అలర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ ర్యాంకు సంబంధించిన కట్ ఆఫ్ ఎక్కడ ఉందనేది చూడాలి దీంట్లో లేదు కాబట్టి ఒకవేళ మీరు పెట్టుకుంటే వస్తుంది రాకపోవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఎందుకంటే సో బెటర్ ర్యాంక్ ఉండుంటే ఫస్ట్ ప్లేస్లోనే ఇచ్చి ఉండాలి బెటర్ ర్యాంక్ లేదు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఇవ్వలేదు మీరు కంపేర్ చేసుకునేటప్పుడు సో మీ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీకు ఎక్కడైతే రావడానికి ఛాన్స్ ఉంటుందో ఆ కాలేజెస్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు సీట్ అనేది ఆల్రెడీ అలర్ట్ అయ్యి బెటర్ కాలేజ్కి వెళ్తున్న వారు కానీ సీట్ రాని విద్యార్థులు కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కాలేజ్ అలర్ట్ అయినా నచ్చక జాయిన్ కాని విద్యార్థులైనా సరే మీరు ఇప్పుడు స్పెషల్ పేస్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే మీరు పెట్టే కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అనేది కంపేర్ చేసుకోవాలి దాంట్లో మీ ర్యాంక్ నియర్ బై ఉన్నవాళ్ళు కానీ మీ కేటగిరీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ మీ ర్యాంక్తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సీట్ అలాట్ అయిందా కాలేదని తెలుసుకోవాలి అదర్వైజ్ మీకు మళ్ళీ సీట్ రాకపోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మాకు ఇక్కడ సంజీవని కాలేజ్ నియర్ బై ఉంటుంది సంజీవని కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేను చూడాలనుకుంటున్నాను సంజీవని కాలేజ్ కట్ ఆఫ్ సంబంధించి లో బీసీడీ ఫిమేల్ వచ్చేసి ఏంటంటే ఈ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది దట్ ఈజ్ ఎంత సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ అయింది బట్ మరి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అలాట్ అవుతుందా అంటే చెప్పలేం ఇది కూడా మనకు చెప్పలేం హోప్ ఎలా పెట్టుకోవచ్చు మనం ఇంత ముందు చిన్మయ్ కాలేజ్తో కంపేర్ చేసుకున్నాం చిన్మైలో వచ్చేసి ఏంటంటే నైన్టీన్ థౌసండ్ వచ్చిన వరకు వచ్చింది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సో నైన్టీన్ థౌసండ్ వచ్చిన కాలేజ్కి పెడితే సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ వచ్చిన కాలేజ్లో పెడితే రాకపోవచ్చు ఎందుకంటే థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ మధ్యలో ఎవరైనా ఒకరు బీసీడీ ఫిమేల్ ఉన్నారు అనుకోండి వారికి అలాట్ చేస్తారు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో మీకు బై కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ చూడండి అండ్ ఆ తర్వాత సో ఆల్రెడీ నేను ఒక మ్యాప్ వేసాను మీకు నియర్ బై అంటే మీ మండలం అనుకోండి ఇది సో మీ మండలకి సంబంధించిన కాలేజెస్ అన్నీ ఒకసారి చూసుకోండి తర్వాత మీ డిస్ట్రిక్ట్ సరౌండింగ్ మీ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ చూడండి అండ్ బై డిస్ట్రిక్ట్స్ ఆ తర్వాత సరౌండింగ్లో ఉండే అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చూడండి సో ఇలా మీకు నియర్ బై ఉండేటట్టు చూసుకోవడంతో పాటు మీకు కంఫర్టబుల్ ట్గా ఉండేటట్టు కూడా చూసుకోవాలి కట్ ఆఫ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ నాకు ర్యాంక్ ప్రకారం నేను కట్ ఆఫ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చిన్మయ్ కాలేజ్ అనేది ఫస్ట్ ప్రియర్ టీ ఇస్తాను సెకండ్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ఏదైతే ఉందో సంజీవని కాలేజ్ దీనికి నేను సెకండ్ ప్రయారిటీ ఇస్తాను థర్డ్ ప్రయారిటీ వచ్చేసి సోగ్రా సోగ్రాలో అసలు అలర్ట్ చేయలేదు సోగ్రా అనేది నేను థర్డ్ ప్రియారిటీ కింద ఇచ్చేసుకుంటాను బట్ వీటిలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటే రాకపోవచ్చు ఎందుకంటే ఇది నైన్టీన్ థౌసండ్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది బట్ మాది ట్వంటీ త్రీ కాబట్టి మీకు కన్ఫామ్గా సీట్ రావాలంటే నియర్ బై ట్వంటీ త్రీ ఉన్న ఉన్నదానికి మీరు వెబ్ ఆప్షన్స్లో ఇస్తే సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చిన సీట్ రాకపోయినా సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నా కూడా మీరు ఏదైతే ఒక కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటారో పర్టికులర్గా ఆ కాలేజెస్ లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని వాటి కట్ ఆఫ్ చూడండి మీ కేటగిరీని బట్టి మీ ర్యాంక్ను బట్టి సో అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్లో వాటికి ఇస్తే మీకు సెకండ్ దిస్ ఈ యొక్క స్పెషల్ ఫేస్లో ఖచ్చితంగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ మళ్ళీ మీకు నాట్ అలర్టెడ్ అనేది రావచ్చు కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయొద్దంటే ప్రతి ఒక్క ఆస్టెంట్స్ ఈ విధంగా కట్ ఆఫ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను సో మెనీ టైమ్స్ నేను చెప్పాను సో వీడియో లెంత్ చేయాలనే కాన్సెప్ట్ కూడా లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీరే ద్వారా కాంటాక్ట్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ విషయంలో హెల్ప్ చేయడం జరుగుతుంది అవసరమైతే మేమే పర్సనల్గా మీ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఏంటంటే మనకు టూ డేస్ మాత్రమే ఉంది సెవెంత్ అండ్ ఎయిత్ అక్టోబర్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మేము మిత్రులకు షేర్ చేయండి all. thank you for watching this video